Hi friends, science project and go. So our today review is how to remove display input settings in Panasonic HC-V180 camera. This video is going to explain it to you. So we have camcorder to the DSLR to the video capturing. And streaming this setup to our camera capturing this setup to our display with input settings. మనకు ఫోకస్ మోడ్స్ కానీ మనకు డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటాయి. అటువంటి డిస్ప్లే క్యాప్చర్కు సంబంధించిన ఆప్షన్స్ ఇన్పుట్ సెట్టింగ్స్ ఏమి కనిపించకుండా ఉండాలి అనుకుంటే మీరు ఈ సెట్టింగ్స్ని అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆఫ్ చేసుకోవడం ద్వారా మన స్క్రీన్ మీద అయితే ఇన్పుట్ సెట్టింగ్స్ అయితే కనిపించవు. దానికోసం మీరు ముందుగా మీరు క్యామ్ని అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను యూజ్ చేసిన క్యామ్ వచ్చేసి పానాసోనిక్ అండి, మోడల్ నెంబర్ HC-V180. కెమెరా యొక్క ఆన్ బటన్ ఆన్ చేయండి. చూడండి, ఆన్ చేసిన తర్వాత మనకు మెనూలోకి వెళ్ళవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు యారో మార్కులు రెండు కనిపిస్తున్నాయి కదా. ఈ యారో మార్క్పై క్లిక్ చేస్తే మనకు మెనూ ఆప్షన్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ మెనూపై క్లిక్ చేసి ఇక్కడ మీరు సెట్టింగ్స్పై వెళ్ళవలసి ఉంటుంది. సారీ, సెటప్. చూడండి, మనకు స్టార్టింగ్లోనే డిస్ప్లే ఆన్, అలాగే క్లాక్ సెట్, సర్వర్ టైమ్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇంకా కిందకి రావాల్సి ఉంటుంది. చూడండి, మనకు ఇక్కడ ఎగ్జిట్ డిస్ప్లే ఆఫ్ అని ఉంది కదా. సో మనం లైవ్ చేసే టైంలో దీన్ని అయితే ఆఫ్లో పెట్టుకోవాలి. ఆఫ్లో పెట్టుకుంటే మనకు క్యాప్చరింగ్ చేసే ఈ ఇన్పుట్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఆప్షన్స్ స్క్రీన్ మీద అయితే కనిపించకుండా ఉంటాయి. దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీరు నార్మల్ టైంలో అయితే క్యాప్చరింగ్ చేయలేని టైంలో అయితే మీరు శాంపుల్లో పెట్టుకున్న పర్వాలేదు. మీకు మొబైల్ స్క్రీన్లో మీకు ఇన్పుట్ సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి, కానీ క్యాప్చరింగ్ చేసే క్యాప్చర్ కోడ్ ద్వారా వెళ్ళే అవుట్పుట్లో మాత్రం మీకు ఎటువంటి ఇన్ఫో సెట్టింగ్స్ కనిపించకుండా ఉండాలంటే ఈ బటన్ ఆఫ్లో పెట్టుకోవడమే సరిపోతుంది. సో ఈ చిన్న సెట్టింగ్స్ మార్చుకుంటే మీకు ఇన్ఫో సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు క్యాప్చరింగ్ చేసే టైంలో ఎక్కడ కనిపించకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.